ఓపెన్ చేస్తే అంజలి అర్ధరాత్రి ఒంటి గంటకి నువ్వు డీప్ స్లీప్ లో ఉన్నావు, కానీ నీ పక్క నుంచి ఎవరిదో ఏడుపు అని వినిపిస్తా ఉంది. ఈ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందా అని నీకు అనుమానం వచ్చి నువ్వు ఆ ఏడుపు వస్తున్న వైపు మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నావు. వెల్కమ్ టు అవర్ హారర్ వరల్డ్. ఓ బోయపాటి సీన్, ఓ త్రివిక్రమ్ సీన్, ఓ వైట్ల సీన్, ఓ శనక్కాయల సీన్, ఈ సీన్లు అందరూ కలిసి సీన్ చెప్తే స్క్రీన్ చిరిగిపోతుంది. నన్ను కొంచెం బాగా చూపించండి సార్. రే, వీడు మొహం మీద అంటూ మూడు లైట్లు కొట్టండి, లేదా కనబడ్డంటీడు. దయ్యాలున్నాయంటే నమ్మవెంటి కృష్ణ అనాలి. దయ్యాలున్నాయంటే నమ్మవెంటి కృష్ణ. ఓకే, యాక్చువల్ గా నేను సీన్ రాశా, దయ్యాలున్నాయని తను లేవని వీడు గొడవ పడుతుంటారు, అప్పుడు ఈ వాయిజా బోర్డుతో తను దయ్యాలున్నాయని నిరూపిస్తుంది. క్యారమ్ బోర్డు లేదా? క్యారమ్ బోర్డు ఏంటి నాని, దయ్యాల కోసం వాడే బోర్డే వాయిజా బోర్డు. ఇది ఉందని నీకు తెలుసు, దయ్యాలకి తెలుసా మరి? సెట్ అని చెప్పావు, దెయ్యాల గొంప ఇది. అంటే వాళ్ళు దెయ్యాలు కాదు, మెథడ్ ఆర్టిస్ట్. శాస్త్రి వచ్చావా దాదా, వచ్చా మందేద్దాం. నేను కళాకారుడిని. మీరు మెథడ్ యాక్టర్ అండి కదా, నాకేమైనా టిప్స్ ఇవ్వచ్చు కదా? మెథడ్ యాక్టింగ్ అంటే ఇదా? ఆపడానికి మీరెవర్రా? నటరాజుని పాదం దగ్గర పుష్పాన్ని రా. నువ్వు పుష్ప అయితేనే ట్రిపుల్ ఆర్. ఇది నా గది. నేను మధురత్వ గీతాంజలి అనుకున్నాను. కాదు, నువ్వు కోణానికి గీతాంజలివే, దయ్యలా తగులుకున్నావు.